భారత దేశ చరిత్ర చింపేస్తూ చిరిగిపోయేది కాదు. అనాది కాలం నుంచి వేళ్ళూనుకుని ఉన్న గొప్ప నాగరికత మనది. అయితే గత 1000 ఏళ్లుగా జరిగినటువంటి భీకర దాడులకు మన దేశ సంపద కళాఖండాలు విదేశాలకు తరలిపోయాయి. అయితే వాటన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వం తిరిగి వెనక్కు తీసుకువస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చాలా వరకు సక్సెస్ అయింది కూడా. పలు దేశాల నుంచి వేలాది ఏళ్ల నాటి విగ్రహాలను స్వదేశానికి తీసుకొచ్చింది భారత్. ఈ క్రమంలో తాజాగా ఆస్ట్రేలియా నుంచి 9వ శతాబ్దాలకు చెందినటువంటి పురాతన అరుదైన విగ్రహాలు భారత్కు చేరుకున్నాయి. ఆస్ట్రేలియా నుంచి వచ్చినటువంటి పురాతన అరుదైన 29 విగ్రహాలను నరేంద్ర మోదీ సోమవారం మార్చి 21, 2022న పరిశీలించారు. ఈ సందర్భంగా ఆస్ట్రేలియా పీఎం స్కాట్ మారిసన్కు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఒక వర్చువల్ మీట్ ద్వారా జరిగిన సమావేశంలో మోదీ స్కాట్ మారిసన్ పలు అంశాలపై చర్చించారు కూడా. ఇక తాజాగా మన భారత్కు చేరుకున్నటువంటి ఆ 29 పురాతన వస్తువులకు సంబంధించిన వివరాలు చూసుకుంటే ఇవి 6 రూపాల్లో ఉన్నాయి. శివుడు, శివుని శిష్యులు, విష్ణువు, విష్ణు రూపాలు, శక్తి ఆరాధన, జైన సంప్రదాయానికి సంబంధించిన చిత్రాలు, అలాగే కొన్ని అలంకరణ వస్తువులు కూడా ఇందులో ఉన్నాయి. ఈ పురాతన వస్తువులు వివిధ కాలాలకు చెందినవిగా తెలుస్తోంది. భారతదేశంలో రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, పశ్చిమ బెంగాల్ భౌగోళిక ప్రాంతాలకు చెందినవిగా ఇవన్నీ కూడా అధికారులు తేల్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు, ఒక వీడియో కూడా వైరల్ అవుతోంది ఇప్పుడు. కాగా గత ఏడాది సెప్టెంబర్లో మోదీ అమెరికా తదితర ప్రాంతాల నుంచి 157 కళాఖండాలు, పురాతన వస్తువులు తిరిగి స్వదేశానికి తీసుకొచ్చారు.